శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులను అనుసరించి దిన ఫలాలు మేషరాశి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి మీ మాట తీరు చాలా బాగుంటుంది శుభకార్యాలలో పాల్గొంటారు రుణాల సదుపాయం చాలా అత్యద్భుతంగా ఉన్నది మీకు కోరుకున్న రుణాలు మీకు లభిస్తాయి అలాగే మీరు పూర్వం ఇచ్చినటువంటి రుణాలు ఎవరికైతే ఉన్నాయో వారి నుంచి కూడా మీరు రుణాలు వసూలు చేసుకోగలుగుతారు ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మానసికోల్లాసం కలిగి కలిగించేటటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే శత్రువుల బాధలు నివారింపబడతాయి అందరూ కూడా మన మిత్రులే అనేటటువంటి భావనకి లోన్ అవుతారు ఇది నిజం కూడా విలువైన వస్తువుల్ని సేకరించుకుంటారు వాటిని భద్రపరుచుకుంటారు పితృవర్గరీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అలాగే ఉద్యోగ జీవితంలో మీ కార్యనిర్వహణ శక్తి అద్భుతంగా ఎదుటివారిని ఆకర్షిస్తుంది ఈ కారణం చేతే పై అధికారులు మిమ్మల్ని చాలా చాలా విధాలుగా ప్రోత్సహిస్తారు ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుంది ఊహించని విధంగా లాభాలు ఉంటాయి అలాగే స్థాన చలనం ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ స్థాన చలనం అనుకూల స్థాన చలనం అవడం కొరకు దుర్గా అమ్మవారిని ధ్యానం చేయండి అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది చక్కటి స్థాన చలనం ఉంటుంది అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సజావుగా మీరు అందుకోగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఇక చెప్పిన పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి మరింత మనోల్లాసంతో ఉండండి వృషభరాశి వృషభ రాశి వారికి రాశిలోనే గురువుగారి సంచారం వల్ల అనేకమైనటువంటి అద్భుతమైన ఆలోచనలు ఆచరణ ప్రవర్తన మాట తీరు ఇవన్నీ కూడా చాలా చాలా బాగా ఉన్నాయి అయితే మీరు జాగ్రత్త పడవలసిన అంశాలు రీత్యా మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా అన్ని విషయాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి అనుకోని విధంగా లాభాలు వస్తాయి కుటుంబ పరంగా బాగుంది అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది భార్యాభర్తల అనుకూలత బాగుంది అలాగే ఆత్మస్థైర్యం చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఇత్యాదివన్నీ కూడా చాలా బాగున్నాయి విద్యార్థులు ఉన్నత విద్యలో చక్కగా శ్రమిస్తారు మంచి ఫలితాలు అందుకుంటారు అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు అనేక విధాలుగా ఈ రోజు మీకు చాలా కలసి వచ్చే రోజుగా తెలియ చెప్పచ్చు అయితే సూర్య నమస్కారాలు చేయడం మటుకు మానకండి తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణ చేయండి అనేక విధాలుగా మీకు ఆరోగ్యము బాగుంటుంది మానసిక ఉల్లాసము కలుగుతుంది అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి మిగతా అన్ని అంశాలు కూడా చాలా బాగున్న రీత్యా నవగ్రహ స్తోత్ర పారాయణలు భగవంతునికి కృతజ్ఞత కొరకు పఠించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కుటుంబంలో ఐకమత్యత కొరకు కొంచెం కష్టపడవలసి ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య ఐక్యత చాలా బాగుంటుంది ఇక జీవిత భాగస్వామి విషయంలో పూర్వం ఉన్నటువంటి పొరపత్సాలన్నీ తొలగిపోయి చక్కటి మానసిక ఉంటారు అని కూడా తెలియజెప్తూ ఉన్నాను మిథున రాశి మిథున రాశి వారికి అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండవలసిన కాలంగా ఈరోజు మనము గుర్తించాలి తల్లిదండ్రుల సహాయ సహకారాల కోసం మీరు వారికి సహాయ సహకారాలు అందజేయవలసి ఉంటుంది పిత్రార్జితాలు రావాలన్నా కూడా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి భార్యాభర్తల మధ్య అనుబంధరీత్యా జాగ్రత్తగా ఉండాలి రుణాల విషయంలో మటుకు కాస్త మీకు వెసులుబాటు దొరుకుతుంది అయితే ఇష్టం వచ్చినట్టుగా మటుకు రుణాలు చేయవద్దు గ్రహస్థితుల యొక్క సంచారము అంత బాగా లేని కారణం చేత ఈ సమయంలో చేసేటటువంటి రుణాలు కూడా మీరు తీర్చడం కష్టమైపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి తగు మాత్రంగానే రుణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి ఆరోగ్య రీత్యా ఓర్పు కలిగి ఉండండి అలాగే ఔషధ సేవ అవసరం పడుతుంది ఇక కుటుంబంలో ఐకమత్యత కొరకు చాలా చాలా కష్టపడవలసి వస్తుంది ఒక తాటి మీద లేకుండా కుటుంబ సభ్యులందరూ వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చుతారు వీరందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి మీరు కొంత కష్టపడవలసి వస్తుంది విపరీతమైనటువంటి దాన ధర్మాలు చేసేటటువంటి రోజు ఆ దాన ధర్మాలని అదుపులో పెట్టుకోండి కాస్త అరికట్టండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఉద్యోగ జీవితంలో పూర్తి సంయమనం పాటించవలసిందిగా సూచన అలాగే తండ్రి గారి వైపు నుంచి శారీరక కష్టం పెరగబోతూ ఉంది కాబట్టి వీలైనంత వరకు మీరు వారికి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఆర్థిక రీత్యా కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి కాలంగా ఈ రోజుని మనం గుర్తించాలి ఇక మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తి అనుకూలత లేని కారణం చేత ఓర్పు కలిగి ఉండండి స్థిరచరాస్తుల వృద్ధి కొరకు కొంత కష్టపడవలసి వస్తుంది అయితే ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది విందు వినోదాలతో కలక్షేపం చేస్తారు ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మానసికమైన శాంతి పెరుగుతుంది ఇదే మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక రీత్యా చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది అయితే వాహనాల విషయంలో గాని ప్రయాణాల విషయంలో గాని అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను ఊహించని విధంగా లాభాలు ఉంటాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే మానసిక కూడా చాలా చక్కగా పెరుగుతుంది ఇక రుణాలు చేసే విషయంలో అతి తక్కువగా రుణాలు చేయండి అయితే మీరు త్వరలోనే రుణాలు తీర్చేయగలుగుతారు ఊహించని విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి మీకు ఎన్నో విధాలుగా మీకు మానసిక ఆనందం చక్కగా ఇనుమడిస్తూ ఉన్నది అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా పెరుగుతూ ఉన్నది ఈ సరికే ఎవరైనా విడాకులు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మనసు మార్చుకుని విడాకులు వద్దు కలిసే ఉందాము అనేటటువంటి నిర్ణయానికి కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఐక్యత చాలా బాగుంటుంది వ్యాపారాలు కూడా చాలా చక్కగా వృద్ధి అయ్యే క్రమంలో ఉన్నాయి ఇక ఉన్నత విద్య అభ్యసించేటటువంటి విద్యార్థులు పిహెచ్డి లాంటి కోర్సులు చేసేటటువంటి విద్యార్థులు చాలా అత్యధికమైనటువంటి లబ్ధి పొందుతారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది ఈ వాహనాల విషయంలో కానీ చరాస్తుల వృద్ధి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ప్రయాణాల విషయంలో కూడా అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుజగ్రహం యొక్క స్తోత్ర పారాయణలు అష్టమ శని సంచార దోషానికి గాను శనిగారి యొక్క స్తోత్ర పారాయణలు పఠించడం ద్వారా అలాగే రాహు యొక్క స్థితికి కూడా రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా అనేక రకాల అనుకూలతలు మీకు ఈరోజు చోటు చేసుకుంటాయి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను తప్పనిసరిగా ఈ చెప్పిన పరిహారాలు పఠించండి పాటించండి మానసిక ఉల్లాసం పొందండి చక్కటి అభివృద్ధి పొందండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి సింహరాశి వారికి ఈరోజు చాలా రాజకీయంగా అనుకూలతలు కలుగుతూ ఉన్నటువంటి కాలంగా తెలియ మీరు కోరుకున్నటువంటి రుణాలు కోరుకున్న పరిమాణంలో మీకు అందబోతున్నాయి శత్రువులు మిత్రులు అవబోతూ ఉన్నారు విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయి పూర్వం ప్రారంభించిన పనులన్నింటిలోనూ చక్కటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది ఎన్నో విధాలుగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి సంతానం పట్ల చాలా సంతృప్తితో వ్యవహరిస్తారు మీరు సంతృప్తి కలిగించే విధంగా వారి యొక్క ఉన్నతి కానీ వారి యొక్క అభ్యాసం కానీ ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఏదైనా మంత్రం ఉన్నవారు ఈ రోజున అధికంగా జపించడం వల్ల కూడా మీకు చాలా చాలా మంచి మేలు జరగబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి కుటుంబంలో కూడా అనేక రకాలుగా మీకు ఐకమత్యము సమిష్టి కృషి ద్వారా ఎన్నో రకాలైనటువంటి మంచి పేరు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అయితే ఉద్యోగ జీవితంలో మటుకు పై అధికారుల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయండి మౌనంతోనే ఉండండి మీ యొక్క కార్యాచరణ ఏదైతే ఉన్నదో ఉద్యోగ జీవితంలో దానిని చాలా శ్రద్ధగా చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను వీలైనంత వరకు స్థాన చలనం కలిగించేటటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ స్థాన చలనం మీకు అనుకూలం అవడం కోసం కుజగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి అలాగే రాహుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను వీలైతే ఒక్కసారి ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు చేయడం ద్వారా మరింత అనుకూలతలు ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను ధనానికి అయితే ఇబ్బంది లేదు ఎట్టి పరిస్థితులలోనూ ధన ఆదాయాలు తగ్గబోవట్లేదు ధనానికి సంబంధించి చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఇవాళ మీకు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మీ సామర్థ్యం ఉద్యోగ జీవితంలో మీ సామర్థ్యం ప్రదర్శించడం కోసం ఈరోజు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు మామూలుగా మీ దినచర్య ఎలా ఉందో మీ దైనందిన జీవితం ఎలా ఉందో దాని ప్రకారంగానే మీ ఉద్యోగ జీవితం కూడా ఉండాలి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ చెప్పిన పరిహారాలు చేసుకొని మరింతగా మానసిక ప్రశాంతత పొందండి కన్యారాశి రాశి వారికి అనుకోని విధంగా అదృష్టాలు వెన్నాడుతూ ఉన్నాయి వాహన లాభాలు ఉన్నాయి ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి అలాగే ధనము ఎక్కువ ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ దానికన్నా మించి మీకు ఆదాయం ఉండబోతోంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది రీత్యా సహకారాలు ఉన్నాయి పితృవర్గ రీత్యా సహకారాలు ఉన్నాయి అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దైవ కార్యాల మీద మీరు చాలా సమయం వెచ్చిస్తారు దైవ కార్యాలలో పాల్గొంటారు అనేక రకాలుగా మీకు భగవంతుని యొక్క ఆశీర్వచనాలు లభిస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది జీవితం చాలా సంతోషంగా గడుస్తూ ఉంటుంది ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అయితే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో మటుకు ఒక ఇంత ఓర్పు కలిగి ఉండాలి ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమింపబడే కాలంగా దీనిని గుర్తించాలి కాబట్టి ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అనుకోని విధంగా రుణాలు లభిస్తాయి అనుకోని విధంగా రుణాలు మీకు తిరిగి పొందుతారు అంటే ఇప్పటి వరకు ఎవరికైతే ఇచ్చి ఉన్నారో వారందరి దగ్గర నుంచి తిరిగి వసూలవుతాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అనుకోని విధంగా జరిగిన ఈ పరిణామాలు మీ మానసిక ఉల్లాసాన్ని బాగా పెంచుతాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది పబ్లిక్ రిలేషన్ విషయంలో అత్యధిక జాగ్రత్తలు పొందండి వీలైనంత వరకు మౌనంగా ఉండండి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మీకు ఈ రోజు ఏర్పడే యోగాలన్నీ మరింతగా లాభిస్తాయి అని కూడా తెలియ చెప్తూ ఉన్నాను విద్యార్థుల విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ చాలా చక్కటి అనుకూలమైన మార్పులు ఉండబోతున్నాయి కాబట్టి వీలైనంత వరకు మౌనంతోనే మీ యొక్క కార్యక్రమాలని నిర్వర్తించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి మరింత మానసిక ఉల్లాసాన్ని పొందండి మరింత లబ్ధి కలిగే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి చక్కటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను తులరాశి తులారాశి వారికి అనేక రకాలుగా మౌనంగా ఉంటూనే ఓర్పు కలిగి ఉంటూనే అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటటువంటి సూచన చేస్తూ ఉన్నాను చక్కటి విజయ అవకాశాలు ఉన్నాయి మీ విద్యా ప్రదర్శన కానీ కళా ప్రదర్శన కానీ లేదా ఉద్యోగ జీవితంలో మీరు చూపించేటటువంటి నైపుణ్యము కానీ సామర్థ్యం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఉన్నాయి అయితే ఎక్కడ మాట్లాడకుండా చెయ్యాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాట తీరు చాలా బాగుంటుంది మీ మాట వల్ల మీకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉంటాయి కానీ మీరు ఏది మాట్లాడుతున్నా కూడా ఒక ఇంత వ్యతిరేకత అయ్యేటటువంటి ఉన్నాయి కొంతమంది శత్రువుల యొక్క ఉనికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందట్లేదు అలాగే రీత్యా కూడా ఏమీ సహాయ సహకారాలు అందట్లేదు అయితే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా లాభించబోతూ ఉన్నాయి కాబట్టి ప్రయత్నాన్ని మానకండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఇక సంతాన పరంగా ఓర్పు కలిగి ఉండాలి రుణాల విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండాలి కుటుంబంలో ఐకమత్యం కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అవి ఫలించి అందరూ ఒక తాటి మీదకు వస్తారు ఇది మీకు చాలా చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశంగా తెలియచేయడం జరుగుతోంది అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల రీత్యా జాగ్రత్తగా ఉండండి ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీరు చాలా రకాలైనటువంటి విజయాలు పొందబోతూ ఉన్నారు ఇక దాన విషయంలో కాస్త ఆచితూచి ప్రవర్తించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా ముందర అసలు ఏ సహాయ సహకారాలు లేనట్టుగానే ఉంటాయి కానీ రాంగరాంగా కొంచెం మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది పర్వాలేదు అసలు లేని దానికన్నా ఈ మాత్రం చేస్తానంటున్నారు అన్నదమ్ముల సహాయం మనకి ఈ విధంగా లభిస్తోంది అని చెప్పి ఒక ఇంత తృప్తికి లోనవుతారు అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీరు ఓర్పు కలిగి ఉండడం ద్వారా చాలా విషయాలలో మీకు అనుకూలత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు అనేక విధాలుగా మీకు ఉన్నతి లభించేటటువంటి కాలము మీ తెలివితేటలు పది మంది గుర్తించి మిమ్మల్ని అగ్రసింహాసనాధిపత్యాన కూర్చోబెట్టేటటువంటి కాలముగా తెలియ చెప్పచ్చు చక్కటి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే ధనము వస్తుంది మంచి మాటలు మీరు చెప్పినవి పది మందికి ఉపయోగపడి మీరు ఇచ్చే సలహా సంప్రదింపులు కూడా ఉపయోగపడి వారు మిమ్మల్ని ఎన్నో విధాలుగా కొనియాడతారు మీకు ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తాము అనేటటువంటి మాట కూడా మీకు ఇస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది కుటుంబంలో చక్కటి ఐకమత్యం ఉంది భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంది పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి వ్యాపారాలు బాగున్నాయి ఏదైనా షేర్ మార్కెట్స్లో మీరు ధనాన్ని పెట్టుబడి పెట్టినా కూడా ఈ రోజున కొంచెం అనుకూలత కనిపిస్తూ ఉన్నది అయితే పెద్ద పెద్ద మొత్తాలలో అయితే పెట్టుబడులు పెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను సంతాన పరంగా ఒక ఇంత ఓర్పు కలిగి ఉండండి సంతానం గురించి ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను మాతృవర్గరీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను అనుకోని విధంగా మీకు ఆదాయం పెరుగుతుంది అనుకోని విధంగా లాభాలు అందుకుంటారు ఎన్నో రకాలుగా మీ మానసిక ఉల్లాసం ద్విగుణీకృతం అవుతూ ఉన్న కారణం చేత ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు మీరు అలాగే మృష్టాన్న భోజనాలు చేయడము విందు వినోదాలలో కాలక్షేపం చేయడము అన్నదమ్ముల సహాయ సహకారాలతో మరిన్ని మంచి పనులు చేయడానికి శ్రీకారం చుట్టడము మనోబలాన్ని పెంచుకోవడము ఇవన్నీ కూడా ఈ రోజు జరగబోతూ ఉన్నాయి చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటూ ఉన్నటువంటి రోజు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియ చెప్పుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అనేక అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరు గురుబలాన్ని మటుకు తప్పనిసరిగా పెంచుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అనేక రకాల అనుకూలతలు ఉండబోతున్నాయి ఊహించని విధంగా లాభాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తూ ఉన్నది మీ జీవనాధారం ఏదైతే ఉందో దానిలో ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి మీ మనోబలం మరింతగా ద్విగుణీకృతం అవుతుంది తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు రీత్యా ఏమి సహాయ సహకారాలు అనేవి కనబడడం లేదు అయితే రీత్యా ఒక ఇంత ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు ఉంటున్నాయి అలాగే ధనం కూడా పితృవర్గ రీత్యా మీకు అందబోతోంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది ఇక స్థాన చలనం విషయంలో మీకు అనుకూల స్థాన చలనం ఉండబోతోంది అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను ధన ఆదాయం పెరుగుతోంది కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది కుటుంబ గౌరవం చాలా చాలా చక్కగా పెరగబోతూ ఉన్నది ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని మరింతగా పెంచేటటువంటి విషయాలుగా ఈరోజు మనము గుర్తించవచ్చు నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను పెద్దల నుంచి ఎటువంటి అపవాదులు లేకుండా చూసుకోండి ఈ రోజున ఇది చాలా ముఖ్యంగా తెలియ చెప్పేటటువంటి అంశంగా తెలియచేస్తూ ఉన్నాను అయితే ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి అష్టమ కుజ సంచార దోషం నీచలో ఉన్నారు వారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ధనస్సు రాశి వారిని అలాగే ఎవరైనా దత్తత తీసుకొని ఉన్నట్లయితే ఆ సంతానం విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి ఏ దానికి కూడా గట్టిగా మాట్లాడడం కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ నీ ప్రవర్తన ఇలాగే ఉండాలి అని చెప్పి తప్పనిసరి చేయడం కానీ కఠినమైన నిర్ణయాలని సూచించడం కానీ ఏవి చేయవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను సంతాన పరంగా మీరు ఓర్పు కలిగి ఉండడం ద్వారా ఈ నెగిటివ్ అంశాలు కూడా పాజిటివ్ అంశాలు అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి దీనిని మరీ మరీ తెలియజెప్తున్నాను సంతానం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి ముఖ్యంగా దత్తత తీసుకున్నటువంటి సంతానం విషయంలో మరింత ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు సమస్యలు పరిహరింపబడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మీ రొట్టె విరిగి నేతిలో పడింది అని చెప్పొచ్చు అంత అద్భుతమైన కాలం ఈ రోజు నడుస్తూ ఉంది అనేక రకాలుగా మానసిక ఉల్లాసం పెరుగుతుంది అభివృద్ధి కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది కుటుంబం బాగుంటారు విందు వినోదాలలో కాలక్షేపం చేస్తారు మృష్టాన్న భోజనాలు చేస్తారు అలాగే అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు పది మందికి మీరు ఉపయోగపడతారు పది మంది చేత ప్రశంసలు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు వస్తాయి సన్మాన సత్కారాలు జరుగుతాయి పది మంది మీ కష్టాన్ని గుర్తిస్తారు మీ తెలివితేటల్ని గుర్తిస్తారు మీలో ఉన్న సహాయ సహకార గుణాన్ని గుర్తిస్తారు మీరు చేసేటటువంటి దాన ధర్మాలని గుర్తిస్తారు మీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు అన్ని రకాలుగాను మీకు ఈ రోజున చక్కటి ఉన్నతి కలుగుతోంది వ్యక్తిగతంగా ఉన్నతి కలుగుతోంది అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఉద్యోగము బాగుంది ఉన్నతి బాగుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి అనేక రకాలుగా చాలా చాలా బాగున్న కారణం చేత ఈ రోజు మీ రొట్టె విడిగి నేతిలో పడింది అన్న సామెతని తెలియ ఉన్నాను అన్ని అంశాలలోనూ పురోగతి కనిపిస్తుంది అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ భార్యాభర్తల మధ్య అనుకూలత కానీ రాజకీయాలు కానీ విద్య కానీ ఏ రూపకంగా తీసుకున్నా కూడా అన్ని రకాలుగాను మీరు మానసిక ఉల్లాసంతో ఉంటారు చక్కటి అభివృద్ధి మార్గంలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇష్టదేవతారాధన చెయ్యండి అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి మరింతగా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కుంభరాశి కుంభరాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ పనులన్నిటినీ మౌనంగా చేసుకుంటూ వీలైనంత వరకు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా అనేక రకాలుగా మనశ్శాంతి పొందవచ్చు అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది ఈరోజు అంత పూర్తి అనుకూలతలు కనిపించడం లేదు కాబట్టి ఒక ఓర్పు కలిగి ఉండాలి అన్ని అంశాలలోనూ ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో విద్యార్థుల విషయంలో కుటుంబం విషయంలో అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో దూరాభార ప్రయాణాల విషయంలో మీరు ఏ రకమైనటువంటి పని చేస్తున్నా కూడా ఓర్పు కలిగి ఉండండి ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను భార్యాభర్తల మధ్య అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి రాహుగారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అనేక రకాలుగా ఒక లాభం ఉన్నది అంటే ఆ లాభం దాని అంతటా అదే వస్తుంది మీరు ఏమి ప్రయత్నం చేయనవసరం లేదు కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయా అంటే మీరు కృషి చేయడమే తప్ప ఇంకా వేరే ఏది చేయవద్దు అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను రుణాల విషయంలో రుణాలు మీకు మరింతగా అందేటటువంటి అవకాశం కనిపిస్తోంది రుణాలు దొరుకుతున్నాయి కదా అని ఎక్కువగా రుణాలు చేయవద్దు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను సూచన చేస్తూ ఉన్నాను ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా రుణభారం పెరుగుతుంది అలాగే శారీరకమైన శ్రమ పెరుగుతుంది అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కొన్ని నష్టాలు కనిపిస్తూ ఉంటాయి కుటుంబంలో కూడా అంత ఐకమత్యం కనిపించదు ఇత్యాది అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు గ్రహస్థితులు అంతగా అనుకూలత లేని కారణం చేత దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని వీలైనంత తక్కువగా రుణాలు తీసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను అయితే వస్త్ర వ్యాపారులు కానీ ఈ బంగారం వ్యాపారులు గాని ఇలాంటి వారికి కొంచెం బాగుంది అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి మనశ్శాంతి పొందండి మీనరాశి మీనరాశి వారికి ఈ రోజున ఓర్పుతో ఉండవలసిన కాలం అని చెప్పి గ్రహస్థితులు మనకి సూచన చేస్తూ ఉన్నాయి ప్రతి వారి మీద అపోహపడతారు ఉన్నది లేనట్లుగా అనుకుంటారు లేనిది ఉన్నట్టుగా అనుకుంటారు భ్రమింపజేసేటటువంటి కాలమే నడుస్తూ ఉన్నది ఎవరితో అయినా సరే సంబంధ బాంధవ్యాలు అది అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు భార్యాబిడ్డలు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరితో అయినా కానీ సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా చూసుకోవాల్సినటువంటి కాలం ఈ భ్రమింపజేయడం అనే లక్షణం రాహుకేతువులకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాహుకేతువులు లగ్నంలోనూ అలాగే సప్తమంలోనూ ఉన్న కారణం చేత మీ ప్రవర్తన విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి వీలైనంత వరకు మౌనంగా ఉండడానికే ప్రయత్నం చేయండి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనబడడం లేదు కుటుంబంలో ఐకమత్యం కనబడడం లేదు అలాగే రుణ సౌలభ్యం కూడా కనబడడం లేదు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసిన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది స్థిరచరాస్తుల గురించి మీరు ప్రయత్నాలు చేయాల్సిందే తప్ప వాటి వృద్ధి కూడా కనబడడం లేదు అయితే కళలలో ఉన్న వారికి కళాకారులకి మటుకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది వాళ్ళకి ఉద్యోగ జీవితం బాగుంది ఏదైనా ప్రదర్శనలు ఇచ్చేటట్టయితే ఆ ప్రదర్శనలు కూడా చక్కగా అక్కడికి వచ్చి మంచి పేరుని తీసుకొస్తాయి ఊహించని విధంగా లాభాలు వస్తాయి సన్మాన సత్కారాలు జరుగుతాయి ఇత్యాదివి బాగున్నాయి తప్ప మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి మీ ఇష్టదైవానికి పూజ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయండి మీకు మరింత 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 మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ఏ మనిషికైనా చక్కటి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు